రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో చుండ్రు సమస్య తగ్గేందుకు చక్కని గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ చుండ్రు సమస్య సర్వసాధారణంగా 60-70% మందికి యువతీ యువకుల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని యువతీ యువకుల అనారోగ్య సమస్య అని చెప్పేసి చెప్పుకోవచ్చు స్థూలంగా. ఈ చుండుని డాండ్రఫ్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఆధునిక వైద్యంలో పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు దారుణకము అనేటువంటి వ్యాధిని గురించి చక్కగా ప్రస్తావించి, అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకునేటువంటి ఈ చుండ్రు చక్కటి చికిత్స విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క చుండ్రు ఎందుకు వస్తుందని చెప్పేసి మనం స్థూలంగా ఆలోచించినట్లయితే, తలని అపరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రధానమైనటువంటి కారణం చాలామందిలో. అట్లే దీనికి తోడు అనేక రకాలైనటువంటి కారణాలు కూడా ఈ చుండ్రు వ్యాప్తికి దోహదపడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో, అంటే చలికాలంలో ఈ యొక్క చుండ్రు సమస్య మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీంతోపాటు హెయిర్ డైలు, అదేవిధంగా హెయిర్ ఆయిల్స్ కొంతమందిలో పడకపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మరి అవి పడకపోయినప్పటికీ ఈ చుండ్రు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గాఢత కలిగినటువంటి షాంపూలని తరచుగా హెడ్ బాత్కు వాడుతూ ఉండడం, దీనివల్ల కూడా ఆ చర్మం పొరలు దెబ్బతిని చర్మం రేగిపోయేసి ఈ చుండ్రు కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా తలను దువ్వుకునేటప్పుడు కూడా ఒత్తిపట్టి దువ్వడం, గట్టిగా ఒత్తిపట్టి దువ్వడం వల్ల కూడా ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ చుండ్రు వచ్చేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. దీంతోపాటు హెయిర్ డ్రయర్స్ ఇలాంటివి ఎక్కువగా పవర్ ఉన్నటువంటివి, అధిక వేడి ఆ యొక్క ప్రభావాన్ని మనం హెయిర్ డ్రయర్స్ ద్వారా ఉపయోగించినప్పుడు చుండ్రు వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. వీటికి తోడు మానసిక ఒత్తిడి, అలజడి, అశాంతి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు చుండ్రు సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి సమస్య కూడా ఎక్కువైనటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. వీటికి తోడు నిరంతరము ఏసీ గదిలో ఉండడం, అందుకే చెప్పాను కదా ముఖ్యంగా యువతీ యువకుల్లో వచ్చేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య అని. మరి వీళ్ళు కూడా ఎక్కువ శాతం మంది ఎక్కువ గంటల సేపు ఏసీలో ఉండడం వల్ల ఆ ప్రభావం చేత కూడా చర్మ రంధ్రాల్లో మార్పు వచ్చి, స్కిన్లో మార్పు వచ్చి చుండ్రుకు కారణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క చుండ్రు సమస్య లేదా డాండ్రఫ్ సమస్య కలుగుతూ ఉంటుంది. ఈ సమస్య తగ్గేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడనటువంటి పరిస్థితి ఈరోజు ఆధునిక నాగరిక సమాజంలో చాలామందిలో ఉంది. కానీ కొంతమంది కొంతవరకు సత్ఫలితాన్ని పొందగలిగితే, మరి కొంతమందికి మాత్రం ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగకపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట. ఏదేమైనప్పటికీ ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ సిద్ధమైనటువంటి మనకై మనం తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి వైద్య విధానాలపైన చక్కటి అవగాహన కలిగి ఉంటే మరి చుండ్రు సమస్యని చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు. ఈ యొక్క చుండ్రు సమస్య సులువుగా తగ్గాలంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, 2 వంటింటి దినుసులతో ఆహార పదార్థాలతో ఈ యొక్క చుండ్రు తగ్గించేందుకు ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే వారంలో కూడా కేవలము 2 సార్లు వాడుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ ఔషధాన్ని. ఎలాగ తయారు చేసుకోవాలంటే, మిరియాల పొడి, పెరుగు పుల్లటి పెరుగు ఉంటే మంచిది, లేకపోతే మామూలు పెరుగైనా సరిపోతుంది అన్నమాట. ఎలాగంటే ఉదాహరణకి ఒక్క భాగము మిరియాల పొడి తీసుకుంటే ఆ ఒక్క భాగం మిరియాల పొడికి 3 భాగాలు పెరుగు కలిపేసేయాలి. ఒక భాగం మిరియాల పొడి అయితే 3 భాగాలు పెరుగు కలిపేసి ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత తల మీదంతా అప్లై చేసి 1 గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో తలస్నానం చేస్తుండాలి. ఇదండి, అప్పుడు మాత్రము ఈ షాంపూలు వాడడం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు అన్నమాట. కేవలము గోరువెచ్చ నీళ్ళతో తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ ఔషధం వాడినప్పుడు. మిగతా అప్పుడు కావాలంటే గాఢత తక్కువ ఉన్నటువంటి ఈ యొక్క షాంపూలని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మరి ఆ ఉపయోగించుకోవడం కూడా షాంపూకి సర్వసాధారణంగా 8 భాగాలు లేదా 10 భాగాలు ఆ యొక్క నీళ్లు చేర్చి డైల్యూట్ బాగా చేసేసి ఆ విధంగా డైల్యూట్ చేయబడినటువంటి
షాంపూతోనే తలస్నానం చేయడం చాలా చాలా మంచిదన్నమాట. ఇలా ఇలాంటి చిన్న జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మరి ఈ ఔషధాన్ని ఈ విధంగా వారంలో 2 సార్లు వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా, చాలా శక్తివంతంగా ఈ ఔషధం పనిచేసి చుండ్రు సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా తరచుగా మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి పోషక అంశాలు కూడా, అంటే మిరియాలు ఉన్నటువంటి పోషకాంశాలు ఈ యొక్క తల మీద పనిచేసి ఆ చుండ్రు సమస్య తగ్గించడమే కాకుండా ఆ పోషకాంశాల ప్రభావం చేత ఆ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి అందులో ఉన్నటువంటి హానికారకమైనటువంటి రసాయన అంశాలు కూడా తొలగింపబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా పెరుగులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోషకాలు మనకు ఈ యొక్క చర్మానికి, అదేవిధంగా వెంట్రుకలు కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క చుండ్రు సమస్య ఉన్నటువంటి వాళ్ళు వారంలో ఈ విధంగా వాడుకుంటే చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి వైద్యాన్ని చుండ్రు సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.